అనుమతులు లేని అక్రమ వెంచర్లు వేయడం చట్టరీత్యా నేరమని ప్రకాశం జిల్లా కనిగిరి తహసీల్దార్ ఉయ్యాల పుల్లారావు అన్నారు. గత 4 రోజులుగా ప్రభుత్వ అనుమతులు లేకుండా వెలిసిన అక్రమ లేఅవుట్లలోని రాళ్లను తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం పత్రికల కథనాలకు స్పందనగా కందుకూరు సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి రియల్టర్లకు నోటీసులు జారీ చేశామని వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అక్రమ లేఅవుట్లో రాళ్లను తొలగించే ప్రక్రియ చేపట్టామని ఆయన అన్నారు. నేడు సర్వే నెంబర్ 335లో 3 ఎకరాలలో గల వెంచర్లోని రాళ్లను తొలగించామని సదరు ఏరియాలోని విఆర్ఓ వారికి ప్రభుత్వ స్థలంగా గుర్తింపు బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించామని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వన్ టైం కన్వర్జన్ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి అవకాశం కల్పించిందని దానిని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. పత్రిక రూపంలో కానీ మీడియా ముఖంగా కానీ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింటెడ్ మీడియా రూపంలో ఏవైతే అనాథరైజ్డ్ లేఅవుట్స్ అని రావడం జరిగిందో వాటన్నిటి మీద మా పై అధికారులైన కలెక్టర్ గారు కానీ సబ్ కలెక్టర్ గారి నుంచి కానీ వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం వాళ్ళందరూ కూడా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. నోటీసులకు ఎవరైతే రిప్లై ఇవ్వలేదో వివరణ ఇవ్వలేదో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం. గత 4 రోజుల నుంచి కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలోనే భాగంగా ఈరోజు సర్వే నెంబర్ 335లో 3 ఎకరాల ల్యాండ్ని ఇది ఖమ్మం పోయే రోడ్లో ఉంటుంది, నియర్గా పాతూరుకి దగ్గరగా ఉంటుంది. ఏదైతే రోడ్డు ఫేసింగ్ కమర్షియల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా రాళ్ళు తొలగించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న విఆర్ఓ కానీ ఆ స్టాఫ్ కూడా ఇమ్మీడియట్గా ఇక్కడ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని కూడా బోర్డు బాధం అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మీడియా మిత్రులందరూ కూడా తెలియజేయడం జరిగింది, లిస్ట్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా దశల వారీగా 1 బై 1 రోజుకు 1-2 లెక్క అన్నీ కూడా రాళ్ళు తీసేయడం జరుగుతుంది. మరొకసారి అందరికీ రియల్టర్లకి మా తరఫున చెప్పేది ఏంటంటే మీరు చుక్కల